ఎన్నికలకు శ్రేణిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు తిరుపతిలో సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మనం వైఎస్ఆర్ సిపి గెలవబోతుందన్న నమ్మకాన్ని మీరు కలిగించారు. ముప్పై నాలుగేళ్ల రాజకీయ జీవితంలో మరి సుస్థిరమైనటువంటి ప్రజా ప్రస్థానాన్ని కొనసాగించారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు జీవితంలో కార్యకర్తలకు ఆయన ఎంతో విలువనిచ్చి గౌరవించి ఆదరించేవారో మీకు అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా అంతే అభిమానం చూపించి ప్రేమను చూపించి ఆయన ఒక నాయకునిగా ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్లారు. మీ పాత్ర కూడా గర్వించదగిన పాత్ర అది. అంతేకాకుండా మరి రాజశేఖర రెడ్డి గారు మరి మీ యొక్క కార్యకర్తల పట్టుదల అయితేనేమి, మీ యొక్క కార్యకర్తల కృషి అయితేనేమి, మీ సహకారంతో ఆయన అంత ఉన్నత స్థాయికి చేరుకున్నారు, అది మీదే కారణం దానికి కూడా. మరి రాజశేఖర రెడ్డి గారు దేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా మరి దేశ చిత్రపటంలో రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తుందంటే ఆ పేరు ఉందంటే కూడా మీ అందరి పాత్ర ఎంతో ఉందని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని మీరు మీ భుజాల మీద 34 సంవత్సరాలు మోసి పల్లకీలాగా మోసి మీ భారం మీ కర్తవ్యం మీరు నిర్వహించారు. మీ కృషి మీ సహకారం ఎప్పుడు కూడా మరవలేనిది. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చెప్పేవాళ్ళు, ముఖ్యంగా కడప ప్రజలను పులివెందుల ప్రజలు నన్ను మోసారు వాళ్ళు అని చెప్పి ఆయన గర్వంగా చెప్పుకునేవారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి జగన్ బాబును నన్ను కూడా ముఖ్యంగా మొదటగా కడప ప్రజలకు నేను వినలేని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మమ్మల్ని మా కుటుంబాన్ని మోయడం కాకుండా మమ్మల్ని ఈరోజు నిలబెట్టగలిగినారంటే అది కడప ప్రజలకు మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. ఇవాళ రాష్ట్రమంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితేనేమి మరి ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అయితేనేమి నెల్లూరు పార్లమెంట్ ఎన్నికల్లో అయితేనేమి మరి వైఎస్ఆర్ సిపికి ఘనమైన మెజారిటీలు ఇచ్చి ఈరోజు నిలబెట్టారు మీరు రాష్ట్రంలో. మరి జగన్ బాబును ఒక నాయకునిగా మీరు ఎన్నుకున్నారు, నాయకునిగా మీరు ఆయనకు విలువ ఇచ్చినందుకు కూడా మీకు వందనాలను మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ మరి జగన్ బాబు కూడా మరి మీ సమస్యల్లో స్పందిస్తూ ఓదార్పు యాత్ర ఒకవైపు చేసుకుంటూ దీక్షలు ధర్నాలు చేసి ఒక నాయకుడిగా మీ ముందర మీరు ప్రజెక్ట్ అవ్వగలిగినాడు. మీరు కూడా ఆ విధంగా విడిని ఆదరించి దీవించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇవాళ మరి ఈ ఎలక్షన్స్ వరకు వస్తే మనము ముఖ్యంగా మన పార్టీ 2 ఏళ్ళైంది మన పార్టీ పుట్టి, మన పార్టీ ఇంకా పూర్తిగా పల్లెల్లో క్యాడర్ ఏర్పరచుకునే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనల్ని ప్రజల్లో అభిమానం ఉంది కానీ వైఎస్ఆర్ సిపికి క్యాడర్ లేదు అని చెప్తా ఉన్నారు ఇవాళ. కానీ ఇవాళ మన పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మనము మన పార్టీని పటిష్టం చేసుకోవడానికి మన పార్టీని మరి ఉన్న నాయకత్వాన్ని మనం మెరుగుపరచుకోవడానికి మన ప్రత్యర్థులకు మన సత్తాను చూపించడానికి ఈ ఎన్నికలు మనకు సువర్ణ అవకాశం, మంచి అవకాశం అని నేను మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ మనము మన పార్టీని ప్రజల్లో ఉన్న ఈ పార్టీకి ఉన్న ఆదరణ అనుకూలతను మనం పునాదిగా చేసుకుని మన పార్టీని బలపరుచుకుందామని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాను. నేను ఇవాళ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో మామూలుగా కార్యకర్తలు మామూలుగా ఎన్నికలు నడిపిస్తారు, కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలకు అవకాశం కల్పిస్తుంది ఒక పదవి రావడానికి. స్థానిక సంస్థల్లో వివిధ రకాల పదవుల్లో మరి రావడానికి ఈ ఎన్నికలు అంటే పంచాయతీ కానీ మండల ప్రెసిడెంట్లు కానీ జడ్పీటీసీలు కానీ జడ్పీ
ఎంపీపీలు గాని సర్పంచులు గాని అన్ని రకాలుగా ఒక వివిధ రకాల పదవుల్లో మరి రావడానికి స్థానిక సంస్థలకు వేదికలుగా ఉంటున్నాయి ఇవాల కాబట్టి ఈ ప్రతి వచ్చే ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరూ కూడా పదవుల్లోకి రావాలి మీరందరూ కూడా ప్రజా సేవ చేయాలి మరి గ్రామ గ్రామాన వాడ వాడల మీరు మీరు చేస్తున్న మీ కృషికి ఎప్పుడూ కూడా పార్టీ అండదండలు ఉంటాయి సహాయ సహకారాలు ఉంటాయి మీరు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నాను ఇవాల మీరు ప్రజల్లోకి చిన్న చిన్న గొడవలు ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళండి పార్టీకి ఉన్న అనుకూలతను అభిమానంను ప్రతిది కూడా మీరు తీసుకొని పదవుల్లోకి వచ్చి మీరు మరి మీరు నాయకులుగా ఎదగాలని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను ఇవాల మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలైనా మరి జగన్ బాబు లక్ష్యాలైనా నెరవేరాలంటే మీరు మీ పదవుల్లోకి రావాలి మీరు ముందు మీ పునాదిని బలపరుచుకోవాలి మరి పార్టీని కూడా బలిష్టపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకందరికీ నేను తెలియజెప్తా ఉన్నాను మరి మనం అందరం కూడా ఆ లక్ష్యాలు రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో మనం ముందుకెళ్ళి మనం ప్రజలకు మేలు చేద్దామని మీకు ఈ వేదిక నుంచి పిలుపునిస్తా ఉన్నాను ఇవాళ ఇకపోతే మరి రెండేళ్లుగా ఎన్నికలు జరపకుండా మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి వచ్చిన ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ మరి ఈరోజు పొద్దుపుచ్చుతా వెల్లదీస్తా ఉన్నాయి కాలాన్ని మరి ముఖ్యమంత్రి గారు అంటారు మరి మా ఎన్నికలంటే మాకు భయం లేదని చెప్తా ఉన్నారు మరి అంతేకాకుండా మంత్రి గారు అంటారు మేము ఎన్నికలు నిర్వహించలేకపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది అని చెప్పి వీళ్ళు భయము బాధ ఎవరికి కావాలి మరి ఈరోజు సకాలంలో ఎన్నికలు జరిగి ఉండి ఉంటే ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు ఈరోజు ఆఫీసర్స్ నిలదీసి ఉండేవాళ్ళు ఈరోజు చూస్తే పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ కనీస వసతులు కూడా లేని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ మరి గ్రామాల్లో అన్ని చోట్ల కూడా నీరు దొరకని పరిస్థితి ఉంది మరి వీధి లైట్లు వెలగని దుస్థితి ఉంది పారిశుద్ధ్యం మరి దానివల్ల పారిశుద్ధ్యం లేక అధ్వానంగా ఉండేదాని వల్ల మరి అంటురోగాల ప్రబలి ఈరోజు వాటికి కూడా జవాబు చెప్పలేని పరిస్థితి ఉంటా ఉంది ఎప్పుడైనా కూడా స్థానిక సమస్యలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటే దానికి ప్రజలకు అకౌంటబుల్గా ఉంటారు మరి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తూ ఉంది స్పెషల్ ఆఫీసర్ల పాలన అది దాని పెత్తనం చేతిలో పెట్టుకొని ఈరోజు పన్నులు వేయటంలో మాత్రం వేసి మనల్ని బాధిస్తూ ఉంది కానీ మనల్ని బాగైతే కోరుకోవటం లేదు అది ప్రభుత్వానికి అకౌంటబుల్గా ఉంటుంది 2001 జనాభా లెక్కలని మరికొంతసేపు మరి 2011 జనాభా లెక్కలని ఇంకొంతసేపు మరి ఈ విధంగా కాలం తీస్తూ ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు సకాలంలో ఎన్నికలు నిర్వహించగలిగారు ఆయన మినహా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు సకాలంలో ఎన్నికలు నిర్వహించిన దాఖలాలు లేవు మరి ఈరోజు ఎన్నికలు నడపాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మామూలుగా మరి ఆర్టికల్ రాజ్యాంగం చెప్తుంది మరి ఎన్నికలు జరుపుకోవాలా మరి పంచాయతీలకు సర్వ అధికారాలు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్తా ఉంది మరి కానీ జరగటం లేదు మరి మున్సిపల్ ఎన్నికలు జరపాలని కోర్టులో న్యాయశాఖ నుంచి అధిపతుల మరి ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని ఉల్లంఘించి ఈరోజు రిజర్వేషన్ల డ్రామా బయటికి తీసుకొచ్చి ఈరోజు వాయిదా వేసే పరిస్థితి ఉంది రిజర్వేషన్లు 60.55% రిజర్వేషన్లు మరి రాజశేఖర రెడ్డి గారు అదే 60.55%తో ఎన్నికలను జరిపించిన పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వాలు ఎందుకు జరిపించలేకపోతా ఉన్నాయి కోర్టు 50% మించకూడదని చెప్పిందని చెప్పి కోర్టు ఆర్డర్ సాకుగా చూపించి ఎన్నికలు ఇంతవరకు రెండేళ్లుగా ఎన్నికలు జరపని పరిస్థితి ఉంది 34% మరి బీసీలకని 8.825% ఏమో ఎస్టీలకని మరి 18.30% ఏమో ఎస్టీలకని మరి మహిళలకు 50% అని చెప్పి రిజర్వేషన్లు ఉన్నాయి జగన్ బాబు 2011లోనే ఒక పరిష్కారం చూపించారు మనము బీసీ జనాభా దామాషా ప్రకారం తీసుకొని బీసీ స్థానాలను జనరల్ స్థానాలుగా చేసుకొని ప్రతి ఒక్కరం కూడా బీసీల అభ్యర్థులను మనం ఆ స్థానాలకు నిలబెడదాం మరి దీనికోసం మనం ఎన్నికలు ఆపాల్సిన పని లేదు మీరు ముందుకు రండి అని చెప్పి అన్ని పార్టీలకు పిలిపివ్వడం లేఖ రాయడం జరిగింది కానీ ఏ పార్టీ కూడా ముందుకొచ్చిన సందర్భం లేదు మరి ఈరోజు చూస్తే కానీ ఈ స్థానిక సమస్యల ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరగాలి
జరగాలంటే గనే ఒక నెల ముందుగానే దీని ప్రాసెస్ మొదలుపెట్టి పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామ స్వరాజ్యం నుంచే మరి రామరాజ్యం వస్తుంది, కాబట్టి పల్లెలు పల్లె సీమలను మనం బలపరుచుకోవాలి అని చెప్పి గాంధీ గారు చెప్పారు. మరి అయినా కూడా మరి ఈరోజు ఆ పరిస్థితి కనపడకుండా ఉంది. ఇవాళ స్థానిక సంస్థలకు నిధులు విధులు కూడా ముఖ్యమైనటువే. ఈరోజు రెండేళ్లు మనకు ఎన్నికలు జరపకపోయినందువల్ల కేంద్రం నుంచి రావాల్సిన 4,000 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. బీఆర్జీఎఫ్ నిధులు 350 కోట్లు ఖర్చు పెట్టకుండా మురిగిపోయిన పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. 29 అధికారాలను పంచాయతీలకు బదిలీ చేయకుండా ఉండే పరిస్థితి ఇవాళ ఉంది. 2013-14 కూడా 2,400 కోట్లు కేంద్రం నుంచి రావాల్సింది నిలిచిపోయి ఉంది ఇవాళ చూస్తూ ఉంటే. మరి ఈరోజు ఈ విధంగా మనం ఈ నిధులు రానందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేయటం లేదు. ఈరోజు వాస్తవానికి చిన్న చిన్న పంచాయతీలలో మరి చిన్న చిన్న పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వమే కరెంటు బిల్లులు కట్టే ఆనవాయితీ ఉండేది. ఈరోజు ప్రభుత్వం స్థానిక సంస్థలు కట్టుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అందుకోసం ఈరోజు పల్లెల్లో చీకట్లు చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు తాగునీరుకు పల్లెల్లో మరి చిన్న చిన్న ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు బట్టి నీళ్లు పంపించాలంటే మరి కరెంటు లేని కరెంటు కోతల వల్ల ఈరోజు పల్లెల్లో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇవాళ మరి కరెంటు కోతల వల్ల అయితేనేమి, కరెంటు బిల్లులు మోత వల్ల అయితేనేమి ఈరోజు పంచాయతీలు చతికిలబడిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పన్నులు వేసి ప్రజలను బాధ పెడతా ఉన్నారు. ఈ విధంగా అన్ని నడుస్తూ ఉంది. అంతేకాకుండా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు జేబులు నింపడం కోసం మరి గ్రామసభల ఆమోదం లేకుండా నామినేషన్ల మీద పనులు ఇస్తూ ఈరోజు మరి ఈ పార్టీ కార్యాలయాలు ఈరోజు మరి అశాంతి నిలయాలుగా ఉన్నాయి ఇవాళ చూస్తూ ఉంటే. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు 22 జిల్లా పరిషత్లు, 1094 జెడ్పీటీసీలు, 21,843 గ్రామ పంచాయతీలు, 16,168 ఎంపీటీసీలు, 182 మున్సిపాలిటీలు, 19 కార్పొరేషన్స్, వీటన్నిటికీ కలిస్తే 2.5 లక్షల మంది ప్రజాప్రతినిధులకు ఈరోజు ఉద్యోగం లేకుండా పోయింది. బీసీలు ఎస్సీలు ఎస్టీలు మహిళలకు, మరి ఎమ్మెల్యే ఎంపీలకైతే మరి ఏ విధంగా అధికారం వచ్చిందో మరి వీటికి కూడా వీళ్ళ రిజర్వేషన్స్ ప్రకారం 2.5 లక్షల మంది 2 సంవత్సరాలు వాళ్ళు పదవులు పోగొట్టుకునే పరిస్థితి ఉంది. ఈరోజైనా ఎన్నికలు పెట్టాల్సిన ఈరోజు ప్రభుత్వం కళ్ళు తెరిచింది అంటే ప్రభుత్వానికి మామూలుగా అయితే చిత్తశుద్ధి లేదు. కానీ సార్వత్రిక ఎన్నికలు మనకు ముందున్నాయి, అవి రానున్నాయి కాబట్టి దానికోసము మరి ఈరోజు మరి కేంద్ర ఒత్తిళ్ల వలన మరి ఈరోజు కేంద్రం నిధులు మునిగిపోయినందువల్ల ఈరోజు మరి ప్రభుత్వం పెట్టేదానికి ముందుకు వచ్చింది. దానికైనా మనం ఇవాళ సంతోషపడాలి. దీనికన్నిటి కూడా మనం సర్వసన్నద్ధం కావాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. పోతే మరి కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. మరి మీరు నిలబడినప్పుడు కానీ నేను ఈరోజు నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నా, కోఆర్డినేటర్స్ కానీ మరి వీళ్ళు మిగతా పార్లమెంట్ కోఆర్డినేటర్స్ కానీ చెప్తా ఉన్నా, మీకు సంపూర్ణంగా సహాయ సహకారాలు అందిస్తే మీరు ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా మరి నాయకుల సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు సీఎం నియంతగా ఉన్నారు. ఈరోజు స్థానిక సహకార సంస్థల ఎన్నికల్లో మరి అప్రజాస్వామ్యంగా వాళ్ళని నిలబెట్టి కాంగ్రెస్ గెలిచినారని చెప్పి వాళ్ళకు ముద్ర వేసుకోవడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుపుకోవాలని ఈ ప్రభుత్వం ఆశపడతా ఉంది. కానీ మనం అలా కాకుండా మనము మన పార్టీని తాకలేనంత స్థితికి ఎదిగించాలని మీరు ఆ దిశగా ప్రయాణం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లోనూ వాళ్ళు కలిసి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు ఈ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తారు. అయినా కూడా మనం ధైర్యంగా వాళ్ళకు భయపడాల్సిన పని లేదు. మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యం, జగన్ బాబును దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యం, రాజశేఖర రెడ్డి గారిని అప్రమిస పాలు చేయడమే వాళ్ళ లక్ష్యం. కాబట్టి వీటన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుని మనం సైనికులుగా పోరాడి మంచి పంచాయతీలు ప్రతి పంచాయతీ మనకు రావాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ప్రతి పంచాయతీ వచ్చేదానికి మీరు
ఏ విధంగానైనా సరే అంటే నాయకులను ఉపయోగించుకోండి, స్థానిక నాయకులను ఉపయోగించుకోండి, మరి కోఆర్డినేటర్స్ ని ఉపయోగించుకోండి, పార్లమెంట్ కోఆర్డినేటర్స్ నైనా నన్నైనా కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మరి క్షేత్రస్థాయిలో ఎన్నికలు జరిగేటప్పుడు మరి ఒకటి వీళ్ళు కలిసి పనిచేస్తారు, మిత్రులుగా పనిచేస్తారు, ఇంకొకటి పోలీసులను బాగా ఉపయోగపెట్టుకుంటారు, మరి అంతేకాకుండా డబ్బు మరి మద్యం విచ్చలవిడిగా కూడా ఖర్చు పెడతారు. వీటన్నిటికీ కూడా అధిగమించేటట్లుగా మనం పనిచేసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ ఎన్నికలను పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా ఆషామాషిగా తీసుకోవద్దని కోరుతా ఉన్నా. ప్రతి పంచాయతీ కూడా మనకు రావాలని మరీ మరీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోవద్దండి. గాలి బాగుంది, రాజశేఖర రెడ్డి గారి పేరు బాగుంది, జగన్ బాబు పేరు బాగుంది, కాబట్టి మనం ఓట్లు వేస్తారు గెలిచిపోతామని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకి పోవద్దని మీకు మరీ మరీ మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రజల్లో మనకు ఆదరణ ఉంది. ఈరోజు ఆదరణను మనం మనకు అనుకూలతగా మలుచుకోవాలని మరి ఆ విధంగా మీరు ముందుకు పోవాలని గ్రామాల్లో కానీ మరి ప్రతి చోట కూడా నాయకుల్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటా ఉన్నాయి. కోఆపరేషన్ సరిగా లేకుండా ఉంటా ఉంది. చిన్న చిన్నవన్నీ మీరు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతి మరి ఇంకొకటి కూడా మనవి చేస్తా ఉన్నా, మన పార్టీ గెలిచే పార్టీ కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటారు. పల్లెల్లో కూడా ఎక్కువ మంది ఇద్దరు ముగ్గురు పంచాయతీ సర్పంచులకు అభ్యర్థులుగా వస్తారు. స్థానిక నాయకులతో కలిసి మనము పార్టీని ఉన్నతంగా నడిపించుకోవాలి కాబట్టి ఒకరు పంచాయతీ సర్పంచ్ గాను మరి ఎంపీపీ గాను లేకపోతే ఎంపీటీసీ గాను ఇలా వైస్ చైర్మన్ గాను ఇలాంటి తీసుకొని ఒకరికొకరు అందరము మంచిగా రాజీగా పోయి మంచిగా మనమందరము అన్ని పంచాయతీలు గెలిచాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దానికి స్థానిక నాయకులు కానీ కోఆర్డినేటర్స్ సహాయం తీసుకోమని కూడా మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాయి. వాళ్ళు ఇంకపోతే ఓటర్ల లిస్టు దగ్గర బాగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఓటర్ ఉన్నారా లేదా అని ఈ ఓటర్ల లిస్టులో కూడా ఓటర్లను మాయం చేసే పరిస్థితి అధికార పార్టీ చేసే కార్యక్రమం అది. కాబట్టి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు కలిసి మన మీదకి వస్తారు కాబట్టి మీరు కూడా అంతే జాగ్రత్తతో నామినేషన్ వేసే రోజు దగ్గర నుంచి పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు కూడా మీరు తగిన శ్రద్ధ తీసుకుని ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. 2006 సంవత్సరంలో ఎన్నికలు జరిపించిన ఘనత అంత మెజారిటీ వచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. మరి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన రాజకీయ జీవితంలో ఆయన పదవిలో లేనప్పుడు దగ్గర 25 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే ఉండేవాళ్ళు. అన్ని ప్రాంతాల్లోనూ పల్లెల్లో మారుమూలల్లో ఆయన పల్లెలు తిరిగినప్పుడు పల్లెల గ్రామీణ వ్యవస్థను మరి రైతులు సామాన్య ప్రజానీకం ఎలా ఉన్నారు అని చెప్పి ఆయన వాళ్ళని గురించి ఆలోచన చేసి ఆయన సీఎం అయ్యేటప్పటికీ 2 సూత్రాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులు 70% రైతులు మనకు ఉన్నారు కాబట్టి రైతులకు మనం మేలు ముందు రైతుల పక్షపాతిగా మేలు చేయాలని చెప్పే కార్యక్రమం చేపట్టారు. ఒకటి ఆయన చెప్పింది రైతులు పండించుకునే పంట మరి ఆ పంటకు అయ్యే వ్యయం తగ్గించుకోవాలనేది ఒకటి. రైతు పండించిన పంట అమ్ముకుంటే భారీగా ఆదాయం పెరిగినప్పుడే రైతు సంతోషంగా ఉండగలుగుతాడు అని చెప్పి ఆయన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటి సూత్రం ప్రకారం ఆయన మొదట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు ఉచిత విద్యుత్ మీద మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. అంతకు ముందున్న ప్రభుత్వంలో కరెంటు బకాయిలన్నీ రద్దు చేయడం జరిగింది. మరి సీఎం అయిన 45 రోజులకే ఆయన ఢిల్లీలో పీఎంతో మాట్లాడి అక్కడి నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు కలిపి ఆ రోజు వడ్డీ మాఫీ చేయడం జరిగింది, రుణాలు రీషెడ్యూల్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఆయన మరి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఆయన హయాంలో 1 రూపాయి పెరిగింది లేదు. 2004లో 1 ఎకరాకు ఎంత ఖర్చు అయ్యేదో ఆయన ఉన్నంత వరకు కూడా 2009 వరకు కూడా అంతే ఖర్చు అయ్యే విధంగా తీసుకోవడం ఉండేటట్లుగా చూసుకోవడం జరిగింది. అంత 2008లో మరి పంటలు బాగా పండుతున్నా కూడా మరి ఆ రోజు రుణమాఫీ చేయించడం జరిగింది.
రుణమాఫీ ప్రకటన వచ్చేటప్పటికి ఆ రోజు రుణమాఫీ 12000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి రుణమాఫీ జరిగింది అవాల అంతే కాకుండా మళ్ళీ అంతకు ముందు ప్రకటన రాకముందు కట్టిన వాళ్ళకు 5000 రూపాయలు ప్రోత్సాహంగా ఇవ్వడం 32 లక్షల మందికి ఇవ్వడం కూడా జరిగింది అవాల మరి ఆ విధంగా ఇస్తూ రెండవ సూత్ర ప్రకారం తీసుకుంటే పండించిన పండకు గిట్టుబాటు ధర ఉండాలని చెప్పి ఆయన చాలా చాలా ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారి ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలు ఉన్నంత ఈ రోజు గిట్టుబాటు ధరలు లేవు చంద్రబాబు నాయుడు గారి టైంలో 9 సంవత్సరాల కాలంలో 60 రూపాయలు కూడా పెరగకపోతే మరి 500 రూపాయల నుంచి ప్రతి సంవత్సరము బస్తాకు 100 రూపాయలు వంతున ధాన్యానికి 1000 రూపాయల వరకు మద్దతు ధర పెరిగింది అవాల పసుపు ధర 15000 రూపాయలు ఉంటే మరి ఇవాల 6000 రూపాయలు ఉంటా ఉంది అవాల ఆ రోజు మిర్చి ధర 12000 ఉంటే ఈ రోజు 5000 రూపాయలు ఉంటా ఉంది పత్తి 7000 రూపాయలు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉంటే మరి ఇప్పుడు చూస్తే 3300 ఏ ఉంటా ఉంది ఇవాల ఆ రోజున గిట్టుబాటు ధర ఏయే కూడా లేవు అంతే కాకుండా రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఇవి ఇస్తే సరిపోతుంది అంతకంటే ఏమి చేయాలని చెప్పి నిశ్చితంగా ఆలోచించారు మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు మరి పెద్దవాళ్ళకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది 75 రూపాయలు ఉన్న పెన్షన్ 4 నెలలకు 3 నెలలకు వచ్చే పెన్షన్ 200 రూపాయలు పెన్షన్ చేసి నెల మొదటి తారీఖే ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో వితంతువులకు వృద్ధులకు మరి వికలాంగులకు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు మరి అంతేకాకుండా మరి ఆహార భద్రత కోసం 2 రూపాయలు కిలో బియ్యం తీసుకురావడం జరిగింది మరి ప్యాకేజ్ ఆ రోజు కందిపప్పు నూనె కూడా ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది 103 రూపాయలకి మరి అక్క జిల్లాలకు గ్యాస్ పెరిగితే కట్టుకోలేరని చెప్పి భారం పడకూడదని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వం 50 రూపాయలు కూడా భరించడం జరిగింది మరి అంతేకాకుండా మరి ఆరోగ్యం కోసం 6 సంవత్సరాల క్రితం మనం ఎనికి పోతే రోడ్డు మీద ఆ రోజు యాక్సిడెంట్స్ అయితే హాస్పిటల్కి తీసుకుపోయేదానికి ఎవరూ ఉండేవాళ్ళు కాదు మరి పొలంలో పుట్ర మరి పాము పుట్ర తాకితే వాళ్ళని తీసుకుపోయేదానికి హాస్పిటల్కి పోయేదానికి ఏమి ఉండేది కాదు అట్లాగే మరి పురుడు పోసుకునే అక్క జల్లెళ్ళు పల్లెల నుంచి వెళ్ళాలంటే ఏమి ఉండేది కాదు అటువంటి వారి కోసం ఆ రోజు 108 కుయ్ 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 అని చెప్పి ఆ రోజు 108 తీసుకురావడం జరిగింది పల్లెల్లో మరి సంచార వైద్యం అందించాలని చెప్పి 104 తీసుకురావడం జరిగింది ఆ రోజు పెద్ద పెద్ద జబ్బులు వస్తే మనం ఆ రోజు మరి పుస్తలు అమ్ముకోవడము ఆస్తులు అమ్ముకోవడము జరిగేది మరి అటువంటి పరిస్థితిని అధిగమించాలని అయినా కూడా మనిషి బతికేవాడు కాదు అందుకోసమే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒకటే చోట వైద్యం పొందుకోవాలని చెప్పి ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మరి ఆవాస భద్రత అందరికీ ఇల్లు ఉండాలని చెప్పి గుర్తులేని రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆయన ఆశించడం జరిగింది ఆ రోజు 1.8 కోట్ల ఇళ్లకు శాంక్షన్ చేయడం జరిగింది 80 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టడం జరిగింది 50 లక్షల ఇళ్ళు ఆయన ఉన్నప్పుడు పూర్తి చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి ఆ రోజు అదే పేదవాడి పిల్లలు చదువుకు పేదలు కాదు డబ్బుకు పేదలు కావచ్చు కానీ ప్రతి పేదవాడి పిల్లలు కూడా మరి డాక్టర్లు ఇంజనీర్లు కావాలని చెప్పి కలెక్టర్లు కావాలని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది మరి ఉద్యోగ భద్రత కూడా ఉండాలని ఆ రోజుల్లో చాలా ఉద్యోగాలు కల్పించడం జరిగింది 7th క్లాస్ చదివిన పిల్లలకు కూడా నాక్ లాంటి సంస్థలతో ట్రైనింగ్లు ఇప్పించి మరి ఆ విధంగా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది మరి ఎవరైనా స్వతంత్రంగా ఎదుగుతామంటే బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరిగింది అక్క జిల్లాలు లక్షాధికారులు కావాలని పావన వడ్డీ రుణాలు తీసుకొచ్చి సంఘాలను చంద్రబాబు నాయుడు గారి టైంలో 1413 సంఘాలు ఉంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో 8 లక్షల 8 లక్షల 10 వేల సంఘాలు వచ్చినాయి అంటే కోటి మంది అయినా కూడా అందరికీ కూడా పావలా వడ్డీ వచ్చి లక్షాధికారులు చెల్లెలు అక్క చెల్లెలను చేయాలని చెప్పి తీసుకురావడం జరిగింది ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆలోచించే వాళ్ళు ప్రతిదీ కూడా ఆయన 5 ఏళ్ల హయాంలో సాచురేషన్ విధానం కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హులు అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన హయాంలో ఆర్టీసీ బిల్లు పెరగలేదు కరెంటు బిల్లు పెరగలేదు మరి ఎటువంటిది కూడా ఏ ఇతర పన్నులు కూడా పెంచకుండా ఆయన ప్రభుత్వం చేస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తూ ఉంది అంటే నిరాకత రాజకీయాలు మాత్రం చేస్తూ ఉంది ఈరోజు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడో 8 సంవత్సరాల 8 నెలల్లో ఆర్టీసీ ఛార్జీలను 5 సార్లు పెంచాడు ఆయన అంతేకాకుండా కరెంటు 8 సంవత్సరాల 8 నెలల్లో 8 సార్లు పెంచారు మరి కరెంటు బాధలు పెంచి ఈ విధంగా ఇప్పుడు కూడా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు
మూడు సంవత్సరం మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది. మరి ఈరోజు కరెంటు నాలుగు సార్లు పెంచడం జరిగింది. సర్చార్జీలు అని చెప్పి ఛార్జీలు అని చెప్పి ఈరోజు 34,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. పల్లెల్లో అధికారికంగా కాంగ్రెస్ కట్ చేస్తూ ఉన్నారు. 12 గంటలు లేని పరిస్థితి, చీకట్లో చూస్తూ ఉన్నాం. ఇవాళ పరిశ్రమలకు లేని పరిస్థితి, నాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి, పవర్ హాలిడే ప్రకటించే ఈరోజు పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల జరుగుతూ ఉంది. మరి నిత్యావసర ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. ఈరోజు భూముల రేట్లు తగ్గి, మరి రిజిస్ట్రేషన్ల రేట్లు పెరిగాయి, ఫీజులు పెరిగాయి, ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గింది, ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. ఈ విధంగా చూస్తే ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన మళ్ళా మన కళ్ళ ముందుకు వస్తూ ఉంది. రైతులు మళ్ళా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మరి ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ములాఖత్ రాజకీయాలను చూస్తే మరి మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాపాడే పరిస్థితి ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మరి కలిసిన రోజు నుంచి కడప ఎలక్షన్ అప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా డమ్మీ క్యాండిడేట్ని పెట్టి డిపాజిట్లు లేని పరిస్థితి వచ్చింది. నెల్లూరులో కూడా డిపాజిట్ లేని పరిస్థితి వచ్చింది. మొన్న ఎమ్మెల్యే బై ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా సగం డిపాజిట్ స్థానాలు పోగొట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కలిసి పనిచేశారు. ఇన్ఫర్మేషన్ కమిషన్ దాంట్లో కూడా కలిసి డైరెక్టర్ వేసుకోవడంలో కలిసి పనిచేశారు. మొన్న కేంద్ర ప్రభుత్వంలో కూడా మరి ఎఫ్డీఐ బిల్లుకు, అది రైతులకు చిల్లర వ్యాపారస్తులకు దెబ్బ తగులుతుందని తెలిసి కూడా తన ముగ్గురు పార్లమెంట్ సభ్యులను గైర్హాజరు చేయించి మనకు ఆ రోజు ప్రభుత్వాన్ని, యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడటం జరిగింది. ఇక్కడ కూడా మొన్న అవిశ్వాసం మొదటిసారి పెట్టినప్పుడు చిరంజీవి పోయేంత వరకు అవిశ్వాసం పెట్టని పరిస్థితి, మరలా రెండోసారి అది కూడా వైఎస్ఆర్సీపీని దెబ్బతీయడానికి కోసం పెట్టిన పరిస్థితి. రెండోసారి అవిశ్వాసం పెట్టినప్పుడు ఆయన పాదయాత్రలో ఉన్నాడు, విప్పు జారీ చేసి ప్రభుత్వాన్ని కాపాడిన పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మరి మొట్టమొదటప్పటి నుంచి కూడా 1998లో కూడా బీజేపీ 99 తప్పులతోటి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే, అప్పుడు 1999లో బీజేపీతో కలిసి పనిచేసి కేసులు లేకుండా చేసుకోవడం జరిగింది. ఇవాళ కూడా మరి తన మీద కేసులు రాకుండా, తన మీద ఎలాంటివి రాకుండా ఈరోజు ఆయన మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ రాజ్యం వెళ్తా ఉంది. ఇవాళ ఇన్ని రకాలమైన పన్నులు వేస్తూ ఉందంటే ప్రభుత్వాన్ని తిట్టడానికి సమయం ఉపయోగించడం లేదు, కానీ ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, రాజశేఖర రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం బాగా ఉపయోగపెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ చూస్తే ప్రతిదీ కూడా మీరు ప్రజలకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పండి, ప్రజలకు బాగా తెలుసు. మరి కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటల గురించి కూడా మీరు ప్రజలకు బాగా చెప్పండి. ఈరోజు బొత్స సత్యనారాయణ అయితేనేమి, డిప్యూటీ సీఎం అయితేనేమి, మరి రవీందర్ రెడ్డి అయితేనేమి, ఈ రకరకాలుగా జరుగుతాను. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ 2 వారాలకు ఒకసారి పెట్టేవాళ్ళు, అవసరమైతే ప్రతి వారం కూడా పెట్టేవాళ్ళు. అట్లాగే ఈరోజు 6 నెలలు 8 నెలలు అయినా కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టకుండా ఉండే పరిస్థితి ఇవాళ ఉంది. చంద్రబాబు నాయుడు జీవితం చూస్తే వెన్నుపోటు, కుట్రలు, కుమ్ములాటలు, మరి చీకట్ల ఒప్పందాలు, ఇదే మొత్తం ఆయన 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 జీవితం, రాజకీయ జీవితం, 34 ఏళ్ల జీవితం చెప్పొచ్చు. మరి అంతేకాకుండా తాను ఎక్కే రైలు ఒక జీవితకాలం లేటని ఆరుద్ర గారు ఒక మాట చెప్పారు. చంద్రబాబు గారికి అయితే అర్థం కాదనుకుంటా. మరి బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలని చెప్పి అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్లేకార్డులు పెట్టించాడు. మరి రాజశేఖర రెడ్డి గారు గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్స్ ద్వారా బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడానికి ఆయన ఎప్పుడో అనుమతి ఇచ్చారు. మరి 9 ఏళ్ల పాలనలో మరి బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఎవరు ఆపారు? వీళ్ళను 9 ఏళ్లకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంటాడు. 15 ఏళ్ల తర్వాత ఉచిత విద్యుత్తు నేను పెడతానంటాడు. మరి 10 ఏళ్ల తర్వాత, మరి 10-15 ఏళ్ల తర్వాత మరి అన్ని రాజశేఖర రెడ్డి గారు ఏ పథకం పెట్టినా కూడా ఆ పథకం ప్రతిదీ నేను పెడతాను, నేను చేస్తాను, ఇంతకంటే మెరుగ్గా చేస్తాను, ఆరోగ్యశ్రీ అయితేనే, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనే, ఇట్లాంటి ఎన్ని తప్పుడు సమాచారాలు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనం ప్రజల మధ్యకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. మరి ఇంకా మిగతా విషయాలకు వస్తే ఇవన్నీ కూడా మీరు మా కుటుంబానికి ఆప్తులు కాబట్టి ఇప్పుడు జరిగే ప్రతిదీ కూడా నేను జగన్ బాబుకు సంబంధించి జరిగేది కూడా మీ అందరితో నేను పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఈ సిబిఐ విషయాలన్నీ కూడా
పూర్తిగ బయటకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటా ఉన్నా. ఈ రోజు సీబీఐ మరి కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని చెప్పి మా ఇంతకు ముందు సీబీఐ మాజీ డైరెక్టర్ జోగేందర్ సింగ్ ఏ చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు డైరెక్టర్ రంజిత్ సిన్హా గారు మన కోల్ కేసులో మరి పందిరంలో చిలుక అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆఫీసర్లు మరి లా మినిస్టరు కలిసి సీబీఐ దర్యాప్తు నివేదికలోనే పేరాలు మార్చినట్టుగా కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ మరి ఈ విధంగా సీబీఐ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో అంటే ఏ గవర్నమెంట్ అధికారంలో ఉంటుందో వాళ్ళు సీబీఐని వాళ్ళ చేతిలో పెట్టుకుని కీ తిప్పే పరిస్థితి ఇవాళ ఉంది. మొన్న చూసాం మనం డిఎంకే వాళ్ళు సహకారం అందించము అని చెప్తే మరుసటి రోజే సీబీఐ ఇంక్వైరీ మొదలు ఈడీ ఎంక్వైరీ మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ ఎంక్వైరీ వద్దని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు చిదంబరం గారు చెప్తే ఆగిపోయిన పరిస్థితి ఇవాళ ఉంది. మరి ఈరోజు చూస్తే మరి సీబీఐ మరి ములాయం సింగ్ యాదవ్ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అన్ని నాయకులను కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకుని కీదీపుతా నడిపించే పరిస్థితి ఉంది. మరి జగన్ బాబు సీబీఐ విషయానికి వస్తే ఇక్కడ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు. మరి ఈరోజు ఆయన పోయిన తర్వాత ఈరోజు సీబీఐ మరి ఈరోజు ఆయన ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టడం జరిగింది. మరి జగన్ బాబుకు సంబంధం లేని జగన్, ఆయన 52వ ముద్దాయిగా ఉన్నటువంటి జగన్ను ఈరోజు మొదటి ముద్దాయిగా చేసి సీబీఐ విచారణ చేస్తూ ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన బిజినెస్, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఆఫీసర్ కాదు, ఆయన ఏ అధికారంలోనూ లేరు. బెంగళూరులో ఆయన బిజినెస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి అటువంటి ఆయనకు ఏమి సంబంధం అని ఈరోజు సీబీఐ పెట్టడానికి సంబంధం ఉంది అని అడుగుతా ఉన్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి కోర్టుకు పోవడం జరిగింది. 26 జీవోలు రాజశేఖర రెడ్డి గారు మరి ఇచ్చిన జీవోలను సక్రమమా అక్రమమా తేల్చాల్సిందని చెప్పి కోర్టు మరి 8 నెలలు ప్రభుత్వానికి టైం ఇస్తే 8 నెలల్లో కూడా మరి ఎటువంటిది కౌంటర్ ఫైల్ చేయని పరిస్థితి ప్రభుత్వానికి. రాజశేఖర రెడ్డి గారు ఎటు లేరు, జగన్ బాబు మీద ఏమొస్తే ఏమి పరమ్మగన్న బిడ్డ ఏమవుతుంది అన్నట్టుగా ఏం కౌంటర్ ఫైల్ చేయలేదు. వాళ్ళు కూడా మరి ప్రభుత్వం ఎటువంటిది చెప్పలేదనే మీమాంస అంశం తీసుకోకుండా మరి సీబీఐని ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్య ముందే ప్లాన్డ్గా అన్నట్టు మరి సీబీఐ ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పిన 24 గంటల లోపలనే 28 టీములు పెట్టి కొన్ని 100ల టీములతో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగకుండా జగన్ బాబు సంస్థల్లో మరి 20-30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ మీద అంతా కూడా కంపెనీల మీద అంతా కూడా రైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సిఆర్పిసి రూల్ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ ఒక ఛార్జ్షీటే వేయాలి ఒక కేసుకు. అటువంటిది మరి ఒక ఎఫ్ఐఆర్ ఒక ఛార్జ్షీట్ వేయాల్సింటే దర్యాప్తు స్టార్ట్ కాకుండానే అనేక ఛార్జ్షీట్లు వేయబోతున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అనేక ఛార్జ్షీట్లలో కూడా ఏవన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఏటుగా విజయసాయి రెడ్డి గారు ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి ఎవరైనా కూడా ఒక అభియోగం మోపేటప్పుడు ఇందిరాగాంధీని చంపినప్పుడు కూడా చంపిన వాళ్ళను కూడా మీరు నేరం చేశారో లేదా అని చెప్పి సీబీఐ అడిగి అభియోగం మోపింది. అటువంటిది మరి జగన్ బాబును ఇక్కడే ఉన్నాడు ఆయన, మరి ఈ ఊర్లో అంటే ఓదార్పు యాత్ర చేసుకుంటా ఈ రాష్ట్రంలోనే ఉన్నాడు. కానీ 11 నెలలు ఎంక్వైరీ జరిగింది, ఆయనను ఒక మాట కూడా నువ్వు చేశావా లేదా అని కూడా అడగకుండానే 3 ఛార్జ్షీట్లలో ఏవన్గా పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా సీబీఐ మన సుప్రీంకోర్టులో చెప్పిన తీరు చూస్తే కూడా మరి అక్టోబర్ 5న ఎంతకాలం కావాలి మీకు పూర్తి చేయడానికి అని అడిగితే మరి 3 నెలలు కావాలని అడిగారు. కోర్టు 6 నెలలు టైం ఇచ్చింది, 6 నెలలు టైం ఇస్తూ కూడా చెప్పింది 6 నెలలకు ఒకే ఛార్జ్షీట్ వేయాలి, ఇంకా ఛార్జ్షీట్లు వేయొద్దు అని చెప్పి అయినా కూడా ఛార్జ్షీట్లు సపరేట్గా వేస్తూనే ఉంది. మరి అంత కూడా ఇవ్వలేదు. రెండోసారి సుప్రీంకోర్టులో 4 నెలలు అని చెప్పినప్పుడు మరి చెప్పిన 5-10 నిమిషాల్లోనే కోర్టు ముంగటికి వచ్చి మరి మేము మళ్ళా మేము టైం అడుగుతామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి సమన్లు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జడ్జిని కూడా అడగడం జరిగింది. నాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి, ఇది సీబీఐ కుట్రపూరితంగా నడుస్తూ ఉంది, నాకు బెయిల్ కావాలని అడిగినప్పుడు మరి సీబీఐ కోర్టులో జడ్జి గారు చెప్పారు మరి సమన్లకు పిలిచినప్పుడు అలా ఎలా అరెస్ట్ చేస్తారు, అలా చేసేదానికి లేదు, ఇది నిరాధారం అని చెప్పిన కొన్ని గంటల్లోనే జగన్ బాబును అరెస్ట్ చేయడం జరిగింది. మరి జగన్ బాబును అరెస్ట్ చేయడం కూడా మరి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అని చెప్పి
पार्टी की प्रेसिडेंट आये एंपी अच्छी चुप्त आये एंपी एमएलए आये जीवित कल उठा पार्टी की और पार्टी की प्रेसिडेंट अंटे जीवित कल उठा पार्टी की प्रेसिडेंट मैं पार्टी की प्रेसिडेंट अच्छे मैं आयन एंतकाल जैल अड़ता बैठ उ पदकोड़ ये साक्ष प्रभावित अड़ता मरी विधा मैं लपल पटोर ये विचारण जरगम ले मैं केस निर्धारण चेयक चारजीट पेर तो जगन बाबू अट्ठन जी मरी पे मैं अभियोगे लक्ष को लक्ष को मरीदेश प्लादी लक्ष को गोबेल प्रचार जरूरी मल्ल सीबीआई 43,000 कोई मरी को जडिगार अगर लक्ष को 43,000 इपड़क 70-80% विचारण पूर्तई कदा वस्ते 1,030 चपम जी जडिगारे आश्चर्य 43,000 लक्ष को 1,030 अंत यह 1,030 चा तपनी चाहना के जगह तपक विचारण मरी का मन तेलुगुदेश पार्टी वाली कांग्रेस वाली మాట్లాడదేమో 43,000 కోట్లు జడ్జి అన్నాడని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరుగుతా ఉంది. మరి జగన్ బాబుకు ఉన్నటువంటివి మరి జగన్ బాబుకు ఉన్నటువంటి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు సీఎం కాకపోతే సాండూరులో 150 కోట్ల ప్రాజెక్ట్ ఉండింది. ఆయన సీఎం అయ్యింది మరి 2004 మేలో సీఎం అయితే 2003 డిసెంబర్ లోనే ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. మరి అంతే కాకుండా మరి ఈ రోజు ఈ సాక్షిల గురించి మాట్లాడుతా ఉన్నారు. మరి ఈనాడు షేర్ 100 రూపాయల షేర్ మరి 528,630 రూపాయలకు అమ్మగా తప్పులేదట. మరి సాక్షి షేర్ 350 రూపాయలకు అమ్మితే తప్పట. మరి సాక్షి కూడా ఈ రోజు దేశంలో రీడర్స్ దాంట్లో చూస్తే 7వ స్థానంలో ఉంది ఇవాల సాక్షి. మరి సాక్షి లేకు వచ్చిన పెట్టుబడులు మరి ఈ రోజు అంటే జగన్ బాబుకు భారతీయ సిమెంట్స్ లో పెట్టిన పెట్టుబడులకు రెండంతల లాభం పంచిచినారు. పెంచవాలకు అమ్మినప్పుడు మరి కిట్రోకో అయితే లాభాలు పంచాల్సిన అవసరం ఏముంది? రెండంతల లాభాలు వాళ్ళకి పంచిచారు. సాక్షిలు కూడా 350 రూపాయలకు ఎవరు కొనుకున్నా కూడా వాళ్ళందరికీ కూడా షేర్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర షేర్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ రోజు సాక్షిలు పెట్టిన పెట్టుబడులు జగన్ బాబు పాకెట్లోకి ఏం రాలేదు. ఇంతవరకు సాక్షిలో ఒక రూపాయి కూడా ఆయన జీతంగా కూడా ఒక రూపాయి తీసుకునింది లేదు. ఈ రోజు భారతమ్మ పంజేస్తా ఉన్న కూడా ఒక రూపాయి కూడా తీసుకునింది లేదు. దీంట్లో ప్రసాద్ గారు ప్రసాద్ గారు జైల్లో ఉన్నారు. ఆయన సాక్ష్యం జగన్ బాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదని ఆయన సంవత్సరంలో నుంచి జైల్లో పెట్టారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సంవత్సరం తర్వాత 400 కోట్ల రూపాయలు సాక్షిలో పెట్టారు. ఈ 400 కోట్ల రూపాయలు కూడా 1,030 కోట్ల లేక వస్తుంది. ఈ విధంగా చూస్తే 1,030 కోట్లు కూడా ఎక్కడ కూడా లేని పరిస్థితి ఉంది. కేసు నడిచినప్పుడు తెలుస్తుంది కేసులో అసలు బలం లేదు కాబట్టి వీళ్ళు ఇలా ఊరికి అన్ని తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. మరి మా ఇళ్ళను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇళ్ళను గురించి 100 సంవత్సరాలుగా పులివెందుల్లో మా పెద్దవాళ్ళు ఉన్నారు. పులివెందుల్లో ఇల్లు లేకుండా ఎలా ఉంటుంది? మరి బెంగళూరులో వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. అది అగ్రికల్చర్ ల్యాండ్లో వాళ్ళు ఇల్లులు కట్టుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి వచ్చే ఉద్దేశం లేదు హైదరాబాద్కు. అటువంటిది వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారని మరి హైదరాబాద్లో ఉండటానికి ఇల్లు కట్టుకున్నారని ఎందుకు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారో కూడా మరి నాకైతే అర్థం కావటం లేదు. ఇట్లాంటి గోబెల్స్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో నా ఇంట్లో ఉండేది నాకు 3 బెడ్రూములు, జగన్ బాబు ఇంట్లో ఉండేది 4 బెడ్రూములు, శర్మనమ్మ ఇంట్లో ఉండేది 4 బెడ్రూములు మాత్రమే. 74 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరి ఏం ఉండవు లేకుండా ఉండేవాళ్ళు కాదు. ఆయన 30-40 ఏళ్ల కిందటే వాళ్ళకు మైన్స్ ఉన్నాయని కూడా అందరికీ తెలిసిందే. కానీ అన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్గా ఉన్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి దాచుకోవడం దోచుకోవడం తెలియదు ఆయనకు. ఆయన దగ్గర ఉండేది పంచడము ఇవ్వడం మాత్రమే తెలుసు. ఆయనకు ప్రజల కష్టాలు బాధలకు స్పందించి ఆయన నిజంగా అసలు ఎవరైనా కష్టాలు బాధలు చెప్పినప్పుడు కూడా ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అట్లాంటి స్పందన ఆయనలో ఉండేది. ఆయనకి ఇటువంటి అలవాట్లు
లేవని కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాల మరి ఈ రోజు ఐదు చార్జ్ షీట్లు వేశారు జగన్ బాబు మీద మరి అరవిందో హెట్రో అనేది మొదటి చార్జ్ షీట్ ఈ అరవిందో హెట్రోని చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలోనే మరి మహబూబ్ నగర్లో దాన్ని అక్వైర్ చేయడం జరిగింది ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి కోసం మరి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వచ్చినప్పుడు మరి రాజశేఖర్ రెడ్డి గారికి టేబుల్ మీద కూడా ఈ ఫైల్ లేదంట రొటీన్ గా జరిగిపోయింది రాజశేఖర్ రెడ్డి గారికి కూడా తెలియదట మరి ఆ రోజు అరవింద వాళ్ళు 75 ఎకరాలు హెట్రో వాళ్ళు 75 ఎకరాలు వాళ్ళు అది కూడా వాళ్ళకేమో అమ్మేయలేదు చంద్రబాబు నాయుడు గారి మీద అమ్మలేదు ఆయన లీజ్ కి ఇవ్వడం జరిగింది 30 ఏళ్లకు 35 ఏళ్లకు లీజ్ ఇవ్వడం జరిగింది 30-35 ఏళ్లకు లీజ్ మొత్తం వాళ్ళు కట్టడం జరిగింది మరి ఈ రోజు అక్కడ చూస్తే 2 లక్షలకు కూడా ఈ రోజు ఆ భూమి అమ్మడబోయే పరిస్థితి లేదు అక్కడ అట్లాంటిది మరి గవర్నమెంట్ జనరల్ గా ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కావాల్సిన నీళ్లు కానీ దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కరెంటు కానీ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది మరి అట్లాంటివి ఏమీ చేయలేదు కాబట్టి ఆ రోజు బీపీ ఆచార్య ఆఫీసర్ గారు మరి ఆయన వాళ్ళతో మాట్లాడి మరి ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట్లా అనుకున్నా కూడా మరి వీళ్ళు చెప్పిన రీతిగా అనుకున్నా కూడా మరి 16 కోట్ల రూపాయలే దాంట్లో అంటే 15 లక్షలకు అమ్మాల్సింది 8 లక్షలకు అమ్మారట మిగతా 7 లక్షలు రాజశేఖర రెడ్డి గారి అకౌంట్లోకి వచ్చిందని చెప్తా ఉన్నారు అట్లా అనుకున్నా కూడా 16 కోట్ల రూపాయలు అవుతారు వీళ్ళు అనుకునే రీతిగా అయితే మరి 32 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుబడి పెట్టారు వాళ్ళు కిట్ ప్రోకో అయితే 32 కోట్లు ఎక్కువ పెట్టుబడి పెడతారా ఏదైనా కూడా సంస్థల మీద నమ్మకం కొద్దీ దాంట్లో లాభాలు వస్తాయని నమ్మకం కొద్దీ పెడతారు కానీ ఇట్లాంటి దాని కోసం ఎవరు మరి వాళ్ళు ఇవ్వాల్సిన దానికంటే కూడా పెట్టరని కూడా చెప్తా ఉన్నా రెండవది ఏమో ఇన్వెస్టర్స్ గురించి బాధపడతా ఉంది సిబిఐ ఒకవైపు కిట్ ప్రోకో అంటుంది మరి ఇన్వెస్టర్స్ గురించి ఇన్వెస్టర్స్ ఎవరో పెట్టారట మరి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకేం సాయం చేయలేదట వాళ్ళకేం ఇవ్వడం లేదట దీనికి కూడా వాళ్ళకి బాధనే వాళ్ళేం వాళ్ళు సిబిఐ కంప్లైంట్ చేయలేదు మాకు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళకు తెలుసు సాక్షిలో ఇప్పుడు పెద్దగా ఆధారాలు లేవు అది ఇంకా ఇది కాలేదని చెప్పి అయినా కూడా మరి వాళ్ళని గురించి కూడా సిబిఐకి బాధ మూడో చార్జ్ షీట్ ఏమో రామ్కి వాళ్ళ గురించి ఈ రామ్కి వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు 2002లోనే 2140 ఎకరాలు ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు 1 ఎకరా కూడా ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు గ్రీన్ బెల్ట్ ఏదో పెంచలేదు అని పెంచడానికి ఇవ్వకపోతే దానికి పెంచకపోతే దానికి రామ్కి వాళ్ళకి నష్టం వచ్చింది వాళ్ళు ఎందుకు పెట్టుబడి పెడతారు సంస్థ మంచిదని చెప్పి పెట్టుబడి పెట్టేవాళ్ళే కానీ వాళ్ళు ఎందుకు పెడతారు వాళ్ళకి నష్టం వచ్చింది మరి ఇంకోటి నాలుగోది ఏమో వ్యాన్ పిక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ వ్యాన్ పిక్ ఇది ఏపీ గవర్నమెంట్ నుంచి రసల్ ఖైమా గవర్నమెంట్కు ఇవ్వడం జరిగింది ఈ రసల్ ఖైమా గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చింది 200 ఎకరాలు మాత్రమే మరి ఈ సంస్థ కొనుక్కున్నది 13,000 ఎకరాలు ఎకరా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టి కొనుక్కోవడం జరిగింది వ్యాన్ పిక్ సంస్థ మరి దీంట్లో ప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రసాద్ 2000 అంటే దీని ప్రతిపాదన వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలోనే రసల్ ఖైమాని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే కానీ ఎంఓయూ కుదుర్చుకున్నది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో 2008లో ఎంఓయూ కుదుర్చుకుంటే 2006లోనే మరి ఈయన ప్రసాద్ గారు 80% పెట్టుబడులు వ్యాన్ పిక్లో పెట్టడం జరిగింది ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత ఆయన పెట్టింది ఏమీ లేదు వ్యాన్ పిక్లో ఐదో చార్జ్ షీట్ ఏమో డాల్మియా సిమెంట్స్కు 2 కంపెనీలు ఉన్నాయి 2 కంపెనీలు వాళ్ళే ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మైన్స్ను మార్చుకోవడం జరిగింది ఇట్లాంటి మార్చుకునేటి మరి ఆఫీసర్స్ చెప్తా ఉన్నారు కొన్ని 100ల కొద్ది జరుగుతూ ఉంటాయి అది రాజశేఖర రెడ్డి గారికి తెలియని కూడా తెలిసి ఉండదు అని చెప్పి మరి ఈ విధంగా కొనే కొత్త మైన్ ఏమన్నా ఇచ్చారా అంటే లేదు మరి ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఎంఆర్ల గురించి అయితే మరి అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందే హైదరాబాద్ నడిగొడ్డున మరి 535 ఎకరాలు ఈ రెండు చాలా తక్కువకు ఎకరా 29 ఎకరాలకు ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీకి అయితే 850 ఎకరాలు 3 కోట్లకు ఇవ్వడం జరిగింది అన్నాడు ఈరోజు 10,000 కోట్లు చేస్తుంది మరి ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు జరుగుతూ ఉంది ఎంఆర్లో ఐఎంజీ ఎంక్వైరీకి పోకుండా ఉండే పరిస్థితి తెచ్చుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది మరి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా గాలి జనార్దన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే 2002లో మైన్స్ ఇచ్చి గాలి జనార్దన్ రెడ్డి గారిని
రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అని మీకు మనవి చేస్తా ఉన్నా మరి ఇండియా సిమెంట్స్ కైతే 00.13 వాటర్ అంటే 13 టిఎన్సి వాటర్ ఇచ్చారని చెప్పి మరి చెప్పడం కూడా ఈ రోజు తప్పు సమాచారం సిబిఐ కోర్టుకు అందిస్తా ఉందని కూడా చెప్తా ఉన్నా इश्यू किरण कुमार रेड्डी गारु अदे बिजनेस लाइन्स प्रकारमे चित्तूर लो इरोजु 1500 कोट्ल रूपायलु 135% रायती इच्चारु 50% बिजनेस रूल्स प्रकारमे इव्वाल्सि उंटे 135% रायती इव्वडं जरिगिंदि मरि ईननेमनालि चन्नबाबु नायुडु गारिनि विचारिंचारु किरण कुमार रेड्डी गारिनि विचारिंचारु केवलं राजशेखर रेड्डी गारिनि मैं आये लेर का जगनमोहन रेड्डी गार विचार जरूत इवा इन जरूत शर्मिलम्म मरी पादयात्रा आम मीद इंकोक आरोप बयारम मैं गुरी राजशेखर रेड्डी गार इधेवा आये एपूवा पार्टी के नष्ट कलगकूद प्रभुत् नष्ट कलगकूद व्यक्त नष्ट कलगकूद रामचंद्ररा गार आफीसर्स को चपड़ चाला सारे विना అటువంటిది బయారం మైన్స్ రక్షణశీల్స్ కావాలని చెప్పి పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏపీఎండిస్ కి రిజర్వ్ చేసింది వాళ్ళు మేము మైన్స్ ఈ మైన్స్ మెటీరియల్ మాకు కావాలి రక్షణశీల్స్ మేము ఫ్యాక్టరీ పెట్టుకుంటామనే అని అన్నారు అంతేగాని అక్కడ ఎక్కడ మైన్ ఉంది ఎంత మైన్ ఉందని కూడా చేసిన పరిస్థితి ఏపీఎండిస్ చేయలే వాళ్ళు కూడా ఫ్యాక్టరీ పెట్టుకోలేదు రక్షణశీల్స్ కు శర్మిలమ్మకు ఎలాంటి సంబంధము లేదు అని మీకందరికీ కూడా మరే ఒకసారి చెప్పడం జరుగుతాంది మరి ఈ రోజు అసలు లక్ష్మణశీల్స్ కూడా ఇక్కడ మైండ్ చేసుకునే అవకాశం ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఏపీఎండిసినే మెటీరియల్ తీసి మెటీరియల్ మాత్రమే లక్ష్మణశీల్స్ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఇస్తుందని కూడా మీకు చెప్తా ఉన్నా ఇప్పుడు చూస్తా ఉంటే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారం జరుగుతా ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క న్యాయం జరుగుతా ఉంది ఇవాల చూస్తే మరి కేంద్రంలో ప్రధానమంత్రి తప్పు లేదు మంత్రులు తప్పని చెప్పి తీసేశారు రాజానైతేనేమి బన్వర్లాల్ నైతేనేమి మరి లా మినిస్టర్ నైతేనేమి తీసేశారు మరి అట్లే రాష్ట్రానికి వస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడారు మరి అటువంటి ఆయన్ను మరి ఈ రోజు ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టారు మరి ఈ రోజుమో ఆయన తప్పట ఇక్కడ మంత్రులు తప్పు లేదట మరి అంతే కాకుండా రాజీవ్ గాంధీని బోఫర్స్ కేసులో విచారణ చేస్తా ఉండే చేసే విచారణను ఆపి ఆయన లేరని చెప్పి తీసివేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెట్టడం జరిగింది ఈ రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క విచారణ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని మరి విచారణ చేయడానికి సిబిఐకి సిబ్బంది లేదట మరి చిరంజీవి గారిని ఇది లేదు మరి ములాయం సింగ్ కోడలకు ఒక న్యాయం మరి రాబర్ట్ వద్రేకి ఒక న్యాయం మరి అలాగే మోపిదేవికి ఒక న్యాయం సబితాకు ఒక న్యాయం మరి ధర్మానికి ఒక న్యాయం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం నడుస్తా ఉంది ఇవాల ఈ రోజు పరిస్థితులు చూస్తే మరి జగన్ బాబును కావాలని ఈ రోజు ఇబ్బందులు పెట్టడం జరుగుతా ఉంది మరి ఎన్ని కాకుండా ఈ రోజు మంత్రుల మాటలు వింటా ఉంటే కూడా చానా బాధ అనిపిస్తా ఉంది ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు జగన్ బాబు స్వార్థం కోసరము మంత్రులు బలే అవుతున్నారంట జగన్ బాబు అప్రూవల్ గా మారాలట జగన్ బాబు మరి ఈ రోజు ఉరివేయాలంట జగన్ బాబుకు మరి ఆయన కుటుంబాన్ని వెలివేయాలట మరి ఆర్థిక ఉగ్రవాదట ఆయన దేశం నుంచి బహిష్కరించాలట మరి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ రోజు ధర్మాన ప్రసాద్ గారు గాని సబితమ్మ కూడా ఈ రోజు అవినీతి మంత్రులు కలంకిత మంత్రులు అంటున్నారు అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇది అభియోగమే కానీ నిర్ధారణ కాలేదు అని చెప్తా ఉన్నారు మరి కొన్ని వేల సార్లు జగన్ బాబును రాజశేఖర రెడ్డి గారిని అవినీతి మంత్రులు అవినీతి అని చెప్పి మాట్లాడింటారు ఆ రోజు ఎందుకు స్పందించలేదు అని వీళ్ళని అడుగుతా ఉన్నా మీకు నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా కూడా మంత్రులను అందరినీ అడుగుతా ఉన్నా ఏమైనా క్యాంప్ ఆఫీసులు ఎప్పుడైనా జగన్ బాబును చూసారా సెక్రటరీట్లు ఎప్పుడైనా చూసారా మీ ఆఫీసుల్లో ఎక్కడైనా చూసారా అని అడుగుతా ఉన్నా పోనీ ఆయన ఎప్పుడైనా మీ మంత్రులకు మీకు ఫోన్లు చేయడం కానీ ఒక పని కోసం లేకపోతే మీ ఆఫీసర్కు ఫోన్ చేయడం కానీ ఎప్పుడైనా విన్నారా ఆయన చూసారా అని కూడా అడుగుతా ఉన్నాను ఇవాళ జగన్ బాబు కూడా మరి అటువంటిదే కదా ఈరోజు ములాయం సింగ్ కోడలు బిజినెస్ చేసుకోవచ్చు రాబర్ట్ వద్ర బిజినెస్ చేసుకోవచ్చు రాజకీయాల్లో ఉండి జగన్ బాబు చేసేది కూడా అదే బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు ఆయన మరి ఈరోజు జగన్ బాబును ఇవాళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు మరి జైలు గురించి కూడా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు జైలు ములాఖతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి జైలు ములాఖతులు వారానికి 2 సార్లు మాత్రమే ములాఖతు ఉంటుంది నలుగురు మాత్రమే పోయి చూడొచ్చు అంతకంటే ఎక్కువ పోయేదానికి ఉండదు
మరి దాని గురించి మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు సెక్యూరిటీ వైజ్ అని చెప్పి అన్నం ఇంటి దగ్గర నుంచి పంపిస్తామంటే కూడా ఒప్పుకోని పరిస్థితి ఉంది. చరిత్రలో ఎక్కడా లేని రూల్స్ ఈ రోజు పెడతా ఉన్నారు. ఏ పొద్దైనా ఎవరికైనా సీసీ కెమెరాలు పెట్టిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మరి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు ఆయన, అక్కడైతే డిన్నర్లో చేసుకుంటా ఉన్నాడని, నీల చిత్రాలు చూస్తా ఉన్నాడని, ఈ రోజు మరి ఆయన డ్రింక్స్ తీసుకుంటా ఉన్నాడని చెప్పి రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. ఆయన పడుకునే మంచం మూడు అడుగుల మంచం గట్టిగా దొల్లితే కింద పడే పరిస్థితి ఉంటుంది. ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది, ముగ్గురు కలిసి ఒక బాత్రూమ్ వాడుకుంటారు. నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తారు తలుచుకుంటే కూడా. మరి ఈరోజు ఇట్లాంటి ఎన్ని కూడా పెట్టి మరి ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారో కూడా అర్థం కాదు. రాజశేఖర రెడ్డి గారు అలా పెంచలేదు, నీలి చిత్రాలు చూసే పిల్లోనిగా పెంచలేదు ఆయన్ను. ఆయన్ను డ్రింక్స్ తీసుకునే పిల్లోనిగా పెంచలేదు. మొన్నటి వరకు కూడా ఆయన ఐదారేళ్ల కిందటి వరకు కాఫీ టీలు కూడా తాగేవాడు కాదు ఆయన. అటువంటి ఆయన, అటువంటి రాజశేఖర రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా జీవిత లక్ష్యాలతో విలువలతో మారల్స్ తో ఎథిక్స్ తో పెంచాడు ఆయన బిడ్డలిద్దరినీ కూడా. ఈరోజు కావాలని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ నాయకులే చెప్తా ఉన్నారు. గులాం నబీ ఆజాద్ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి ఆయన మంత్రి అయి ఉండేవాడు, ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా కూడా అంతే, కాంగ్రెస్ పార్టీలో 15 నెలలు ఉన్నాడు ఆయన ఎంపీగా. ఎటువంటి విచారణ కానీ, ఏ విధమైనటువంటి ఇది కానీ, ఏ విధమైన కేసు కానీ లేదు. నల్ల కాలువలు ఆయన మాట ఇచ్చినప్పుడు కూడా ఎటువంటివి కానీ ఏమీ లేవు, ఆంక్షలు లేవు, ఎటువంటివి కానీ లేవు. మరి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అంటారు జైల్లో నుంచి రానే రాడు, మరి ఆయన కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిందే అంటారని చెప్తాడు. వీరతమైనా చెప్తాడు మరి ఆయన ఏమో మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయని చెప్పి మరి ఈ అస్త్రాలన్నీ కూడా ఉపయోగిస్తా ఉన్నట్టున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు 14 ఏళ్ళు రానే రాడని చెప్పి, అయినా కూడా వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. దేవుడనేవాడు ఉన్నాడు, న్యాయం ధర్మం ఉంది మన పక్షంగా. ఏ తప్పు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ బాబు గారు కానీ ఏ తప్పు చేయని వాళ్ళు, వాళ్ళకి అసలు అబద్ధం ఆడటమే రాదు, అక్కడ తప్పులు ఎట్లా చేయగలుగుతారు. కాబట్టి దేవుడు తప్పకుండా మరి జగన్ బాబును బయటకు తీసుకొస్తాడు. ఆయన 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 పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగాన్ని మళ్ళీ మనం తెచ్చుకుందాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో జగన్ బాబు జెండాలోనే పెట్టుకున్నాడు ఆయన ఆయన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ కూడా. మరి అంతేకాకుండా ఆయన ప్లీనరీలో మొట్టమొదటిగా ప్రకటించినటువంటి కూడా మనం అన్ని చేసుకుందామని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ మరి ఆయన ప్లీనరీలో అమ్మ ఒడి ప్రకటించారు. అమ్మ ఒడి అమ్మల అమ్మ అకౌంట్లో వేస్తారట, ఒక్కొక్క బిడ్డకు 500 రూపాయలు. అది చదువుకు సంబంధం లేదు. మరి 10th క్లాస్ వరకు, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు, మరి ఇంటర్మీడియట్ వరకు 700 అట, మరి డిగ్రీ వరకు అయితే 1000 రూపాయలట. మరి ఈ విధంగా వేస్తే మరి అమ్మ అకౌంట్లో 12 ఏళ్లకు అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు వేస్తే మరి 72,000 అవుతుంది. ఇంటర్మీడియట్ వరకు వేస్తే 84,000 అవుతుంది. మరి డిగ్రీ పీజీ వరకు వేస్తే 124,000 వస్తుంది. ఇది అమ్మ అకౌంట్లో మాత్రమే పడుతుంది అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. చదువుకు సంబంధం లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిస్తానన్నాడు, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత చదువు చెప్పిస్తానని చెప్పాడు. పెన్షన్ 200 ఇచ్చే పెన్షన్ 700 రూపాయలు చేస్తానన్నాడు. వికలాంగులకు 1000 రూపాయలు, 500 ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు చేస్తానని చెప్పాడు. రైతులకు ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తానని చెప్పాడు. మరి గోడౌన్స్ మన ధాన్యం నింపుకోవడానికి కావాల్సినన్ని కట్టిస్తానని చెప్పడం జరిగింది. రైతులకు అక్కచెల్లెళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మరి 10 ప్రతి సంవత్సరము 10 లక్షల ఇల్లు కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా చేనేత నేతన్నలకైతే మరి వాళ్ళ మగ్గానికి పూర్తిగా స్థలం ఇచ్చి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ అప్పులు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా మైనారిటీస్ కానీ మరి బీసీ ఎస్సీ ఎవరికి కూడా అందరి కూడా మంచి పరిపాలన అందిస్తాడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగంలో. జగన్ బాబు నేతృత్వంలో మనం అన్ని కూడా సాధించుకున్నాం. దానికి పునాదిగా మనం ఈ ఎన్నికల నుంచి మనం గట్టి పునాది వేసుకోవాల్సిన అవసరం ఉంది. 80% పంచాయతీలు మనకు రావాలి. ప్రతి పంచాయతీకి నిలబడే వ్యక్తి ఈ పంచాయతీ మనకు తీసుకొచ్చుకోవాలి మన పార్టీకి అని చెప్పి మీరు పనిచేసి వైఎస్ఆర్సీపీలో గర్వంగా మనం నిలబడగలిగి మనం రాజశేఖర రెడ్డి గారి సువర్ణ గారిని మళ్ళీ చూస్తామని మీకు అందరికీ చెప్తూ సెలవు తీసుకొస్తాను. ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తారమ్మా.
అందరూ వాళ్ళు కూడా చేస్తారు.